నిషేధించబడిన గుట్కా సిగరెట్ల నిల్వలపై కృష్ణా జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు. కంచకచర్ల మండలం గొట్టుముఖల గ్రామంలోని ఓ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 1475 నిషేధిత గుట్కా ప్యాకెట్లను 5800 నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు సుమారుగా 25,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు మరియు సిగరెట్లపై కృష్ణా జిల్లా అంతటా ఆకస్మిక తనిఖీలు మెరుపుదాడులు చేస్తున్నామని, వీటిని విక్రయించే వారిపై క్షమించేది లేదని బేజవాడ డివిజన్ ఏఈఎస్ బేగం డేగ ప్రభాకర్ తెలిపారు. ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడే ఎవరినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ గుట్కా ప్యాకెట్స్ మీద రైడ్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా రైడ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మళ్ళీ రైడ్ చేయడం జరిగింది. ఇందులో కంచిచెర్ల స్టేషన్ పరిధిలోని గుట్టుముక్కల గ్రామంలో శ్రీకాకుళం నాగేశ్ అని అతని ఇంటి వద్ద, మరి ఇక్కడ కంచిచెర్ల అతను అద్దెకుంటున్న ఇంటి వద్ద రైడ్ చేయగా 1471 సాచెట్ మన పోచెస్ గుట్కా సీజ్ చేయడం జరిగింది. 5800 సిగరెట్స్, నిషేధించబడిన సిగరెట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రైడ్స్ ఇట్లే కంటిన్యూ చేస్తాము. ఎవరైనా కూడా ఈ గుట్కా అమ్మడం కానీ నిషేధించిన సిగరెట్స్ అమ్మడం కానీ నేరము, వీటిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. మొత్తం వర్త్ 25,000 రూపాయలు.